రాయచంద్ర గారి కుటుంబం తరఫున గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ఉద్యమంలో ఉద్యమ కాలం నుండి సాయిచంద్ గారు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ రోజు నుండి ప్రాణం పోయేంత వరకు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వం, ఉద్యమము, తెలంగాణ పార్టీ ఒకటే ఆశగా ఆశగా బ్రతికిన సాయిచంద్ గారు పోవడం అనేది ఇప్పటి వరకు కూడా మేము జీవించుకోలేకపోతున్నాం. తన కుటుంబమే కాదు, మామూలుగా పరిచయమైన 9 రోజులైనా కూడా ఆపై ఎక్కడ కనిపించినా కూడా ఆయన పలకరింపులు ఆపై అయితే ఉండేది. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఆలోచన ఉండేది. ఎంతసేపు దృష్టి అంతా కేసీఆర్ గారి మీద ఉండేది, కార్యక్రమం మీద ఉండేది. నిజంగానే ఈ రోజు సాయిచంద్ గారి మరణం తర్వాత ఎంతమంది గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు అనేది పోయిన తర్వాత నిజంగానే తెలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్న విషయంలో ఉదయం మాకందరికీ కూడా పురమాయించి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి కేసీఆర్ గారు పార్టీ వారితో ఉందని చెప్పామని ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించడం జరిగింది. నాతో పాటు గౌరవ శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం మా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సోదరులు దాసు శ్రవణ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరం కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన జ్ఞాపకాలన్నీ కూడా ఒకటి నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క పలకరింపు సాయిది మాకు గుర్తుకొస్తున్న సందర్భంలో నిజంగానే ఒక ప్రేమగల వ్యక్తిని కోల్పోయినాం. పార్టీ కూడా కమిట్మెంట్తోనున్న ఒక లీడర్ని మిస్ అయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లోటును ఎక్కడ కనిపించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఒక తండ్రిలాగా నిజంగానే అప్పును చేర్చుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే భర్తను పోడగొట్టుకుంటే ఆ క్షణంలో ఎట్లా ఉంటుందనేది నాకు తెలుసు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ పిల్లలు పెద్దయ్యేంత వరకు మేమందరం కూడా వారితో ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద అండ ఈ కుటుంబానికి దొరికింది, సాయం తీసుకురాలేము కానీ ఆయన జ్ఞాపకంగా మిగిలిచిన ఆ పిల్లల్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా వారితో ఉంటాం. కళాకారులు కాకుండా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ మంత్రులు అందరూ కూడా చాలా మటుకు నిజంగా కూడా ఇలాంటి కళాకారులను మూడగొట్టుకున్నాం అనేది ఒక బాధతోటి ఆనాడు చనిపోయిన రోజు చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. నిజానికి సాయిచంద్ నిజంగా ఒక మంచి ఆలోచన పరుడుగా ఒక రియలీ ఒక పార్టీకి ఒక వెన్నుముకలాగా ఉన్నటువంటి పరిస్థితి. కళాకారులలో మొదటి వ్యక్తిగా మేమందరం కూడా గౌరవించే విధంగా ఉన్నవాడు. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు వారికి సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు గౌరవ మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ శివన్ గారు, మేము అందరం కూడా జడ్పీ చైర్మన్ గారు మేమందరం కూడా రావడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం 100% వారి యొక్క బాగోగులు అన్ని విషయాలు చూసుకుంటామని చెప్పేసి మేమందరం కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ వ్యక్తిని మాత్రం తీసుకురాలనేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అతని యొక్క స్ఫూర్తి, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ముఖ్యంగా చేసినటువంటి సేవ ఉద్యమం టైంలో కానీ అదేవిధంగా మిగతా విషయాలలో కానీ ఎక్కడ మీటింగ్స్ అయినా ఏదైనా కానీ సాయి 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 చెందని చెప్పుకునే వాళ్ళని మేమందరం కూడా నిజంగా కూడా చాలా బాధ ఉంది. అయినా భగవంతుడు వాళ్ళ వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఆరోగ్య అన్ని విధాల సహసహకారాలు అందించాలని భగవంతుని చెక్కు 1 CR అంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకు 50 లక్షలు, వీళ్లకు 1 కోటి రూపాయలు, 50 కోట్లు ఇవ్వడం.